స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలు మండలం కాపవరం గంగులూరు పాకలు ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన భీష్మ కాపవరం మండలం పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి బిక్కువోలు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారిక నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా భీష్ముడు మాట్లాడుతూ, మాది ఎంతో వెనుకబడిన గ్రామమని, నన్ను గెలిపిస్తే నా గ్రామాల అభివృద్ధికి పాటుపడతాయని ఆయన తెలిపారు. గ్రామ పెద్ద మాజీ ఎంపీడీసీ సత్యంశెట్టి రమణ మాట్లాడుతూ, మా గ్రామం నుండి 900 పైగా మెజారిటీతో ఓట్లు వేసి డాక్టర్ ఎమ్మెల్యేగా గెలిపించామని, దానికన్నా కూడా ఎక్కువ ఓట్లు వేసి భీష్ముణ్ణి మా ప్రజలు గెలిపిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇలి నారాయణరావు, నిడదవోలు శ్రీను, పోసిన ద్వార పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాపవరం గ్రామం మాది ఎంపీటీసీ ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఎంపీటీసీ అభ్యర్థిగా మారెళ్ల భీష్మ అనే వ్యక్తిని మేమంతా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకొని అదేవిధంగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు కాపవరం గ్రామం అంతా ఉంటే చెప్తున్నారు, డాక్టర్ గారికి 949 ఓట్లు మెజార్టీ వచ్చింది. అదే మెజార్టీ ఈ భీష్ముడికి కూడా రావాలని చెప్పేసి అందరూ కోరుకుంటారు. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ మా కాపురం బిక్కువోలు మండలం కాపురం గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ ఎంపీటీసీ రావడం జరిగింది. దాని నిమిత్తం మా గ్రామం తర్వాత మా ఎస్సీ సోదరులంతా కూడా అభ్యర్థిని, అంటే ఒక పార్టీ కష్టపడి ఒక కార్యకర్త సామాన్య కార్యకర్తని ఈ రోజున ఎన్నుకుని మరి తీసుకొచ్చి నామినేషన్ వేయించడం జరిగింది. మరి అదేవిధంగా భారీ మెజార్టీతో మేమందరం కూడా గెలిపిన కృషి చేస్తామని మరి తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు కూడా మొన్న పోయిన రిజర్వేషన్ అయితే బీసీ రావడం జరిగింది, మళ్ళీ రిజర్వేషన్ మారడం వల్ల ఎస్సీ రావడం జరిగింది. అయినా సరే బీసీ మా బీసీ సోదరులు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఇక్కడ మాకు పార్టీ ముఖ్యం అని అనే నినాదంతో మరి ముందుకెళ్తూ మా బీసీల సోదరులు అందరూ కూడా మరి అభ్యర్థి మరి మారెల భీష్మ గారి అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని, భారీ మెజార్టీని ఇస్తామని ఇచ్చి నా ఎమ్మెల్యే గారికి అలాగే మా మండలానికి కూడా మంచి పేరు తీసుకొస్తామని మా కాపురం గ్రామం తరఫున మేము అందరం కూడా మాటిస్తాం జరుగుతుంది. ఆట ఉన్నారు కదా, 45,000 వేశారు. ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తే వచ్చే టోటల్ కింద అయ్యారు. లాస్ట్ లోనే స్థూల విలువ మొత్తం 2,000, 2,000, 4,000, 4,000, 49 అంటే వ్యక్తిగత రుణాలుగా ఏదైనా వ్యక్తికి ఇచ్చేవనుకో అది మన సొమ్మే కదా, ఇతర రుణస్తుల నుంచి రావాల్సిన సొమ్ము అంటే మీదే ఇది. ఇది అప్పు కాదు మేడం, అప్పు కాదు, తప్పు అసలు కొట్టేయండి, ఇది అప్పు కాదు. మీరు కొట్టే పర్లే, కొట్టే అలా అంటారా, కొట్టే మళ్ళీ కోపమతే ఉంటారులే, కొట్టేస్తే లేదని రాసేయండి. రుణాలు వేరే ఉంటుందమ్మా, ఇది చూడండి మీరు, ఇదేమో ఆస్తి, ఇది చరాస్తులు అండి, చరాస్తులు అంటే కలిసి ఆస్తులు. ఒకసారి నేను తెలుసుకొని వచ్చాను. మామూలుగా ఇచ్చారమాట.
ఒకసారి రెండు సేమ్ ఒకేలాగండి, ఇంగ్లీష్ అయితే తెలుగు రెండు ఒకేలాగా రాయాలి. ఊరి శివశంకర నారాయణ రెడ్డి సార్ పైన కదండి, పైన చెప్పిన